ఫ్రెండ్స్ నేను మీ వేదానండి ముందుగా మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నేర్పిన విద్య ఈరోజు అయితే ఈ మన ఈ ఛానల్లో మీకు ఒక లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ చూపిద్దామని అనుకుంటున్నానండి చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో మన దగ్గర ఉన్న లాంగ్ ఫ్రాక్స్ ఇక్కడ నుంచి ఆర్డర్ తీసుకోబడుతుంది అని చెప్పాను కదా సో అందుకు అందులో భాగంగానే ఇవాళ ఒక ప్యాటర్న్లో డిజైన్ చేసిన లాంగ్ ఫ్రాక్ డిజైన్ మీకు చూపిద్దామని అనుకుంటున్నానండి అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసిన వెంటనే మీకు నచ్చితే కనుక మన వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయటం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయటం వల్ల ఇవి మరికొంతమందికి రీచ్ అవుతాయి సో అది మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్ అన్నమాట సో ఇప్పుడైతే మనము ఆ వీడియోలోకి వెళ్ళిపోదాము ఆ కలెక్షన్ ఏంటో చూపిద్దాము సో లెట్స్ గో టు వీడియో సో ఇవాళ చూపించాల్సిన కలెక్షన్ అయితే ఇదేనండి సో ఇక్కడ వచ్చేసి నేను ఈ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ కోసం ఇక్కడ వాడిన క్లాత్ అనేది మనకి లెనిన్ సిల్క్ అనమాట అండి అంటే ఫ్యాన్సీ సిల్క్ అను ఫ్యాన్సీ లెనిన్ అని కూడా అనొచ్చు అనమాట ఇక్కడ వాడిన ఫ్యాబ్రిక్ అయితే లెనిన్ సిల్క్ అండ్ మనం ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ చూస్తే మొత్తం కూడా మనకి ఇలా ఫ్లేవరింగ్ తోటి ప్రింటెడ్ అయి వచ్చింది అనమాట చూడండి టోటల్గా మనకి ఇక్కడ ఫ్లేవర్ అనేది ఇలా పింక్ కలర్లో వచ్చింది మనకి బ్యాక్గ్రౌండ్ ఈ క్లాత్ మొత్తం కూడా మనకి బ్రౌన్ కలర్ అంటే గోధుమ కలర్లో ఉందన్నమాట సో అందుకనేసి నాకు బాగా నచ్చిందండి ఈ కలర్ అయితే ఈ కలర్ తోటి ఈ ప్యాటర్న్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి పట్టు క్లాత్ తీసుకున్నాను విడిగా పైన టాప్కి వచ్చేసి ఇలా పట్టు క్లాత్ తీసుకొని దీనికి ఇలా ఎంబ్రాయిడరీ చేశానండి నెక్ వచ్చేసి మనకి బోట్ నెక్ వస్తుందండి అండ్ ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అండ్ బోట్ నెక్ నుంచి డ్రాప్ షేప్ నెక్ అనేది వస్తుందన్నమాట సో మీకు అది కూడా నేను వెనుక వైపు కూడా చూపిస్తాను ఒక్కసారి మీరు వర్క్ కూడా చూడండి మీకు నెక్ వర్క్ అనేది నేను చూపిస్తాను ఇక్కడ మీరు ఫస్ట్ అయితే టోటల్గా వ్యూ చూడండి మీకు అర్థం అవ్వాలనేసి ఇలా పెట్టాను నేను అండ్ హ్యాండ్ మీకు దగ్గరగా వచ్చి చూపించినప్పుడు అయితే టోటల్గా చూపిస్తానండి సో ఒక్కసారి మీరు ఇది టోటల్గా చూడండి డ్రెస్ డిజైన్ అనేది చూడండి అండ్ క్లాత్ కూడా చూడండి ఒకసారి ఇక్కడ ఈ వాడికి మాత్రం క్లాత్ విడిగా తీసుకొని పెట్టాను ఇది వచ్చేసి పట్టు క్లాత్ వస్తుందండి మీకు దగ్గరగా చాలా చూపిస్తాను సో ఇదండి క్లాత్ వచ్చేసి మనకి ఇక్కడ వర్క్ చూసారా చాలా బాగా వచ్చింది వన్ సైడ్ డిజైన్ మనకి ఇక్కడ కొద్దిగా బంచ్ అనేది పెద్దగా వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి షార్ట్గా వచ్చిందనమాట బోట్ నెక్ ఇచ్చానండి 4 ఇంచెస్లో బోట్ నెక్ ఇచ్చాను అదేవిధంగా హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఎల్బో హ్యాండ్ ఇచ్చాను నేను ఈ ఎల్బో హ్యాండ్కి కూడా మనకి షోల్డర్కి పై వైపున ఇలాగ ఫ్లేవర్ అనేది ఇచ్చానమాట అండి అంటే టోటల్గా ఇవ్వలేదు నేను ఒకవేళ మీకు ఎవరికైనా మన దగ్గర ఈ ప్యాటర్న్లో కస్టమైజ్ చేయించుకోవాలి ఆర్డర్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మీకు కొన్ని డిజైన్స్ కూడా నేను పంపిస్తానండి ఒకవేళ మీకు ఇక్కడ డిజైన్ ఇంకా వేరేది ఏదైనా చెయ్యాలి అని ఉంటే కనుక అవి కూడా మీకు పంపిస్తాను ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి మీకు నేను లాస్ట్ వీడియోలో ఎలా ఉంటుంది మన ఫినిషింగ్ అనేది టోటల్గా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా చూపించానండి ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక మీకు ఆ లింక్ కూడా నేను యాడ్ చేస్తాను సో ఒకసారి దాన్ని కూడా చూడండి లోపల ఫుల్గా మనకి ఓవర్లాక్ వస్తుందండి ఇక్కడైతే నేను దీనికి చూపించట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల మనకి ఇక్కడ కాటన్ లైనింగ్ వస్తుందండి కాటన్ లైనింగ్ వేస్తాను ఇందుకు దీనికి మనకి మొత్తం టోటల్గా ఈ ఫ్రాక్ పైన అయితే ఏంటి కింద అయితే ఏంటి మొత్తం 4 మీటర్స్ అనేది మనకి క్లాత్ పడుతుందండి అండ్ ఇది వచ్చేసి పైది వచ్చేసి 3 మీటర్స్ తోటి నేను ఇలా డిజైన్ చేశాను ఇది 3 మీటర్స్ గేరా అండి క్లాత్ అంతా కూడా 3 మీటర్స్ ఉంటుంది పైన వచ్చేసి దీనికి ఒక 1 మీటర్ పడుతుంది క్లాత్ అనేది సో నెక్ వెనుక సైడ్ ఇలా వస్తుంది ఇలా మనకి కుచ్చిలు పెట్టామన్నమాట ఇలాగా ఈక్వల్గా మనకి లోపల అనేది మొత్తం కూడా ఓవర్లాక్ తోటి ఫినిషింగ్ స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది సో ఇందులో ఇంకా ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను మీకు ఆ ప్యాటర్న్ కూడా సో దీని యొక్క కాస్ట్ అయితే టోటల్గా వచ్చేసి మనకి టోటల్గా స్టిచ్చింగ్ కాస్ట్ అండ్ ఫ్యాబ్రిక్ కాస్ట్ మొత్తం కలిపి అయితే అండి 1199 వస్తుంది అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీగానేనండి సో ఎవరికన్నా కావాలి అంటే కనుక ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మీకు ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను ఇంకా అండ్ ఇందులో వచ్చేసి ఇదే ప్యాటర్న్లో మనకి ఇక్కడ ఇంకా 3 అవైలబుల్గా ఉన్నాయండి సేమ్ ప్యాటర్న్లో సో అవి కూడా చూపిస్తాను ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇదండి ప్రతిదీ కూడా మనకి 3 మీటర్స్ వస్తుందన్నమాట మనకి ఫ్రాక్ తయారయ్యేసరికి 3 మీటర్స్ ఉంటుందండి ఇది అండ్ ఈ కలర్ చూసారా ఇది కూడా సేమ్ మనకి ఇక్కడ గ్రే కలర్ తోటి బోర్డర్ వచ్చింది అక్కడక్కడ ఆరెంజ్ కలర్ ఫ్లేవర్స్ వచ్చాయన్నమాట టోటల్గా శారీ అయితే ఇలాగా బ్రౌన్ కలర్లో ఉంది మనకి ఇక్కడ బాడీ వచ్చేసి
గ్రే కలర్ వస్తుందండి. మనం కావాలి అనుకుంటే ఈ బాడీకి అయితే ఈ విధంగా ఇక్కడ ఈ కలర్ వచ్చింది. సో ఈ దీని బార్డర్ అయితే ఏ కలర్ అయితే ఉందో దానికి ఇది గ్రే కలర్ అయితే సూట్ అవుతుందండి. సో ఇంకొకటి చూద్దాము, క్లాత్ అయితే ఒకసారి చూడండి. సో ప్యాటర్న్ అయితే ఇదండి. టోటల్గా మనకి బాడీ వచ్చేసి గ్రే కలర్లో వస్తుంది. మీకు ఒకవేళ వర్క్ వద్దు వర్క్ అనుకుంటే కనుక అండి, వర్క్ లేకుండా కూడా మనం ఇక్కడ డిజైన్ చేస్తాము. సో దీనికైతే ఇలా వర్క్ చేశాను కదా, ఇదే ప్యాటర్న్లో ఇక్కడ వర్క్ ఉండదు, మీకు మధ్యలో మనకి వేరే డిజైన్ వస్తుంది. కాకపోతే క్లాత్ అనేది పై బాడీకి కింద బార్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో వస్తుంది. సో ఇంకొక ప్యాటర్న్ చూద్దామండి. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఈ కలర్ అండి. ఇది మనకి బార్డర్ వచ్చేసి మంచిగా జెమినీ బ్లూ కలర్లో వచ్చింది. టోటల్గా క్లాత్ అనేది ఈ కలర్లో వచ్చింది అనమాట. ఇది వచ్చేసి మనకి లెగ్స్ బ్లూ కలర్లో ఉంది. అండ్ ఇది మొత్తం కూడా మనకి ఫ్లవర్ తోటి ఫ్లవర్ ప్రింట్ వచ్చింది అనమాట. ఇది కూడా 3 మీటర్స్ క్లాత్ అండి. ప్రతి ప్యాటర్న్లో 3 మీటర్స్ తోటి ఇలా డ్రెస్ డిజైన్ చేస్తున్నాం అనమాట. ఈ ప్యాటర్న్లో మన దగ్గర ఇదే ప్యాటర్న్లో 2 డ్రెస్సెస్కి అయితే అవైలబుల్గా ఉందండి. క్లాత్ వచ్చేసి ఈ క్లాత్లో కూడా మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉండిందో అదే వస్తుందండి. మనకి పైన టాప్కి ఈ కలర్ అనేది బాడీ కలర్ అనేది దీనికి బ్లూ కలర్లో వస్తుందండి. సో ఒకసారి క్లాత్ చూడండి. క్లాత్ కూడా మంచిగా ఉందండి, క్వాలిటీ నో ప్రాబ్లం అండి. చెప్పా కదా క్లాత్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ లెనిన్ సిల్క్ వస్తుంది. సో క్లాత్ కూడా బాగుంటుందండి. అండి నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్ను సేమ్ ఇప్పుడు నేను ఏదైతే డిజైన్ చేశానో అదే ప్యాటర్న్ అనమాట అండి. ఇది కూడా ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను దీనికి వచ్చేసి ఇలాగా కొద్దిగా మనకి ఇది రామ గ్రీన్ కలర్లో ఉందండి. కాకపోతే ఒకవేళ కస్టమర్ తన ఇష్ట ప్రకారం అయితే ఇక్కడ మనకి రాణి కలర్ది కూడా వాడుకోవచ్చండి. బాడీకి అయితే చాలా బాగుంటుంది, అది కూడా లుక్ బాగా ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో మనకైతే 3 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ముందు చూపించిన ప్యాటర్న్లో అయితే 2 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర. అంటే ఇద్దరికి మాత్రమే ఆర్డర్ అవైలబుల్గా ఉంటుంది. దీనికైతే మన దగ్గర 3 ఆర్డర్స్కి అవైలబుల్గా ఉందండి, 3 పీసెస్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ప్యాటర్న్ అయితే చూద్దాము. టోటల్గా ఒక్కసారి చూడండి, ప్రింటెడ్ అనేది క్లాత్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపించిన అన్ని క్లాత్లు కూడా ఇవే అనండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం మనము. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి అయితే ఇదండి. చూసారా ఎంత బాగా ఉందో, చాలా డార్క్ గ్రీన్లో ఉంది. దీనికి బోర్డర్ వచ్చేసి ఇలాగా రాణి కలర్లో వచ్చిందనమాట. ఇది కూడా మన దగ్గర 2 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. అంటే 2 ఆర్డర్స్కి మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది. సో చెప్పాను కదా అండి, ప్రజెంట్ అయితే నేను ఇది కొత్తగా ఆర్డర్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ చాలా స్టిచ్ చేశాను కానీ కస్టమైజ్డ్ ఇంతవరకు చేయలేదండి. అంటే సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇదండి. ఇది కూడా చాలా బాగుంటుంది మనకి లాంగ్ ఫ్రాక్లో, ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికి బాడీ వచ్చేసి మనకి ఈ కలర్లో వస్తుందండి. సో ఇవి కూడా చాలా లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయన్నమాట, 2 మాత్రమే మనకు అవుతాయి ఈ ప్యాటర్న్లో. మనకి మీకు ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా నేను మళ్ళీ క్లియర్గా మీకు పిక్ తీసి పెడతానండి. అదేవిధంగా ఈ ఫ్రాక్ వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందనేది కూడా ఆ పిక్ అయితే నేను ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. అండ్ మీకు ఎవరికైనా ఇంకేమైనా సలహాలు, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా యొక్క నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఎవరికైనా కావాలి అంటే కనుక వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు అండి. సో ఆర్డర్ తీసుకున్న తర్వాత డ్రెస్ అనేది మీ దాకా రీచ్ అవ్వటానికి అయితే 10 to 15 డేస్ పడుతుందండి. త్వరలో మనకి ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి కదా, దసరా ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి కదా. సో వాటికి అనుగుణంగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట అండి. సో మీకు ఎవరికైనా కావాలి, మన యొక్క ఈ కలెక్షన్ నచ్చినట్లయితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు అండి. సో నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఏ విధమైన మీకు డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, ఆ మెసేజ్ చూసుకొని మీకు త్వరగా రెస్పాండ్ అయితే ఇస్తాను. ఒక టైం ఈవినింగ్ టైంలో మీకైతే నేను రిప్లై ఇస్తానండి. సో మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. అదే సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.